కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో వేంచేసి ఉన్న ఉమా రాజరాజేశ్వరి సమేత శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారిని పదవ శక్తిపీఠం పురుహూతుగా మాతను పంచ మాధవ క్షేత్రాలలో ఒకటైన కుంతి మాధవ స్వామి వారిని శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రాలను కాకినాడ ఎంపి వంగ గీతా విశ్వనాథ్ మరియు మచిలీపట్నం ఎంపి బాలశౌర్య సతీ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి కాకినాడ ఎంపి వంగ గీతా విశ్వనాథ్ దగ్గర నుండి ప్రతి క్షేత్ర స్థల పురాణాన్ని విశిష్టతను తెలియజేస్తూ పిఠాపుర మహత్యాన్ని వివరించారు. అనంతరం స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను స్వీకరించి అర్చక స్వాముల వారిచే ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు గండపల్లి బాబి, బోనుదేవ, రంగబాబు, బాలిపల్లి రాంబాబు, వజ్రపు బాబి, వీరేష్, లోవరాజు, మాధవరావు, దత్తుడు, రాజేష్, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా ఈ దేవస్థానానికి వచ్చి ఈరోజు ముక్కు ఉంది. యాక్చువల్గా ఎలక్షన్స్ ముందుకు ఇక్కడికి ఒకసారి వచ్చాము. ఎలక్షన్స్ జరిగేటప్పుడు తర్వాత జగన్ గారి ప్రభుత్వం అధికారంలోకి రావాలి, మీ అందరం కూడా గెలవాలి, ప్రజలకి మంచి పరిపాలన అందించాలని దాంతో వాళ్ళ కుటుంబ సమేతంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ముక్కు తీర్చుకోవడం కూడా జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్కు ముందు హామీలు ఇవ్వటం వేరు, ఈరోజు నెరవేర్చటం వేరు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రులు మన తెలుగు రాష్ట్రాల్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఒకరైతే, మరలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈయన ముఖ్యమంత్రి కాగానే మరి భగవంతుడు కూడా ఆశీర్వాదంతో పంటలన్నీ చక్కగా పండుతున్నాయి, రెండు పంటలు పండుతూ ఉన్నాయి, అదేవిధంగా గిట్టుబాటు ధర కల్పిస్తూ ఉంది. ఎక్కడో కొద్దో గొప్ప పంట నష్టం అయితే వరదలు ఎక్కువ వచ్చి వాటికి కూడా ఇమ్మీడియట్గా తక్షణం పరిష్కారం కూడా ఇస్తూ ఉన్నారు, నష్టపరిహారం కూడా ఇస్తూ ఉన్నారు. మరి ఈరోజు చూస్తే జీరో వడ్డీ పథకం కూడా స్థానిక ఎంపీ గారు కూడా పాల్గొని వచ్చారు. మీరు చూస్తూ ఉంటే నెలకొక ప్రోగ్రాం, చక్కటి ప్రోగ్రాములు అన్నీ ప్రతి కుటుంబానికి కూడా సుమారుగా ఇయర్లీ 75,000 నుంచి 100,000 రూపాయల దాకా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో వాళ్ళందరికి కూడా కుటుంబానికి అందుతూ ఉన్నాయి అనేక పథకాల ద్వారా. అది పిల్లవాడిని స్కూల్కి పంపిస్తే ఇచ్చేటువంటి దాని గురించి కానివ్వండి, లేకపోతే అనేక పథకాల నుంచి కానివ్వండి, వాళ్ళకు వచ్చేటువంటి దాదాపు 75,000 నుంచి 100,000 రూపాయల దాకా ప్రతి కుటుంబానికి వస్తుంది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన బాగుందని చెప్పేసి మెచ్చుకుంటూ ఉన్నారు. మరి అదే రకంగా స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గారు కూడా చాలా యాక్టివ్గా మేము డైలీ చూస్తూ ఉంటాం మా వాట్సాప్ గ్రూపుల్లో, ప్రతి ప్రోగ్రాంలో పాల్గొంటుంటారు, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుంటుంటారు, చూస్తూనే ఉంటుంటాం. సో చాలా అనుభవం కలిగినటువంటి గీతమ్మ గారు ఇక్కడ రాజ్యసభ సభ్యులుగా చేశారు, తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, అన్ని పదవులు వాళ్ళు చేశారు ఇక్కడ. సో ఆమె కూడా మా పార్టీకి చాలా అండగా ఉంటుంటారు, ముఖ్యమంత్రి గారు కూడా చాలా సన్నిహితంగా ఉంటుంటారు. సో ఇవన్నీ కానీ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు, సీనియర్ సభ్యులు, మచిలీపట్నం బాలశౌరి గారు ఫ్యామిలీతో కలిసి సతీ సమేతంగా రావటం జరిగింది. చాలా సంతోషం మా నాయకులు అందరూ, అదేవిధంగా ఆలయ సిబ్బంది, ఈవో గారు మొత్తం అందరూ కూడా వారికి స్వాగతం పలికి దర్శనాలన్నీ కూడా చేయించడం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో లేనట్టుగా దేవాదాయ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఎవరైతే పురోహితులు కానీ, ఇమామ్స్ కానీ, లేకపోతే ఫాదర్స్ కానీ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే దేవుని యొక్క సర్వీస్ చేస్తున్నారు, పాపం కనీసం శాలరీ లేక వాళ్ళకి రెమ్యునరేషన్ లేక చాలా ఇబ్బంది పడిన పరిస్థితి, వారందరికీ కూడా గౌరవంగా పారితోషికాలు ఇవ్వటం అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రభుత్వంలోనే జరిగింది. మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. అంతేకాకుండా ఆలయాల అభివృద్ధి విషయంలో కానీ, అదేవిధంగా సాంప్రదాయాలు పాటించడంలో కానీ, మన సంబరాలు ఇవి కానీ, కరోనా విషయంలో కూడా చాలా ఇబ్బందులు వచ్చి కొన్ని కొన్ని
డిస్కషన్స్ ఆలయ సిబ్బంది దేవాదాయ శాఖ సిబ్బందితో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏంటంటే కరోనా నిబంధనలతోనే ఏ ఆలయం గానీ ఏ ఏ చర్చ అయినా ఏదైనా సరే ఇబ్బంది లేకుండా దైవ కార్యము ఎక్కడ ఆగకుండా సాంప్రదాయబద్ధంగా దేవాదాయ శాఖ ఆచార పరంగా జరగాలని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఆలయాల అభివృద్ధి అన్నీ జరుగుతుంది ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఆరోగ్య అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ రోజే జీరో వడ్డీ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ కూడా రైతాంగానికి ఇచ్చి రైతాంగాన్ని కూడా ఆదుకోవడం జరుగుతుంది।